ఉప ఎన్నిక అయిపోయింది మునుగోడు ఇంకా రాజకీయ ప్రకంపనలు అలాగే కొనసాగుతున్నాయి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు అతను ఏ పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్లో ఉన్నాడా లేడా సస్పెండ్ చేస్తారా చేయరా బీజేపీలో ఎప్పుడు చేరతాడు ఆయనకు హైకమాండ్కి ఉప చెప్పాడు అతను ప్రియాంక గాంధీ గారికి చెప్పాడు వేణుగోపాల్ గారికి ఠాగూర్కి నేను కుటుంబ సమస్య ఉంది నేను ఎన్నికల్లో ప్రచారం చేయాలని చెప్పాడు అంటే తర్వాత హోంగార్డ్ అని ఆయన అడగకుండా కాన్ఫరెన్స్లో పోయి మీటింగ్ పెట్టడము లాట్ ఆఫ్ కాంప్లైంట్స్ కూడా ఇచ్చాడు ఆయన హుజరాబాద్ నాలుగున్నర నెల నెలలో ఎందుకు పోలేదు అనిచ్చినట్లు దీంట్లో ఇమీడియట్ అసలు రాజీనామా ఇవ్వలేదు పార్లమెంట్ నడుస్తున్నది అక్కడ పోయి మీటింగ్ పెట్టి ఏదైతుందో నా మీద దూషణ పర్వం చేస్తూ ఉంటే స్టేజ్ మీద ఉండి ఒక అధ్యక్షుడు ఉండి ఏదైతుందో అర్థంకి దయాకర్ గారు మాట్లాడిన తర్వాత ఆయన హోంగార్డ్ అన్నాడు దానికి క్లారిఫికేషన్ ఇచ్చి అద్దెకి దాడు ఆయన పార్టీకి చెప్పిండు నేను దాంట్లో పోతే మళ్ళా మళ్ళీ నన్ను విమర్శించవచ్చు కావాలని కూడా ఏదన్నా అది చేయవచ్చు ఆయన ఆయన ఆల్రెడీ వాళ్ళ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ పెద్ద ఒక గ్యాదరింగ్ అడ్వాన్స్గా ఉండే యూఎస్న ఆస్ట్రేలియా అనుకున్నారు అనుకోకుండా ఆస్ట్రేలియా వెళ్ళారు అంత ఒక పదిహేను ఇరవై ఫ్యామిలీస్ వాళ్ళు ఏదైతుందో ఆయన ఒక టెన్ డేస్ ఉండి ఎలక్షన్ రెండు రోజుల ముందొచ్చాడు నాకు తెలిసినంత వరకు ఆయన ఓపెన్గా తిరిగేది ఉంటే టీఆర్ఎస్ గెలిచే సీట్ కాదది ఓకే ఎందుకంటే మాస్ మ్యాన్ వెంకటరెడ్డి తొంభై ఐదు తొమ్మిదిలో ఎన్నికయ్యాడు రెండు వేల నాలుగులో అయ్యాడు రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్లో ఒక రెండు మండలాలు ఒక పది గ్రామాలు పెద్ద మ్యాగ్జిమ్ మంత్రిగా ఉండగా రెండు వేల తొమ్మిదిలో మంత్రి అయ్యాడు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత రాజీనామా తెలంగాణ ఇష్యూలో అనుకోండి ఆ కాన్సెన్స్ మిత్రపక్షాల అభ్యర్థి ఉండే అక్కడ రెండు వేల తొమ్మిదిలో కమ్యూనిస్టు నేను అనుకుంటే పల్లా వెంకటరెడ్డి గారు ఉండేది అనుకుంటా ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు తో అక్కడ టోటల్ కాంగ్రెస్ అంతా అతనే చూసేవాడు ఆ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ఓపెన్ చేస్తే డిఫరెంట్ ఉంటుండే రాజగోపాల్ రెడ్డి గారు మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యాడు ఓకే తర్వాత ఎమ్మెల్సీ అండి కానీ ఆ కాన్ఫిడెన్స్ మీద ఏతుందో వాళ్ళ ఓన్ కాన్ఫిడెన్స్ కాదు రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఎమ్మెల్సీ టర్మ్ ఉండగా తో ఫ్యామిలీ కొన్ని మ్యాటర్సు వాళ్ళ డాటరు సన్ మ్యారేజు ఇవన్నీ ప్రాబ్లమ్స్లో హెల్త్ వాళ్ళ ఇష్యూ ఈయన కుమారుడు మన వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో పెద్ద ఫ్యామిలీ కదా అయితే ఉంటే కొంచెం కాన్ఫిటెషన్ తక్కువ చేశాడు అది ఓపెన్ ఫ్యాక్ట్ దాంతో అతనికి గ్యాప్ వచ్చి పదివేలు బయండి ఉభయ కమ్యూనిస్ట్ చేయబట్టి గెలిచిన మాట వాస్తవం ఓపెన్ ఫ్యాక్ట్ ఎందుకంటే వాళ్ళకు రెండు వేల పద్నాలుగులో కూడా ఇరవై మూడా ఇరవై నాలుగు వేలు వచ్చినాయి ఓట్లు తర్వాత సిపిఎంకు తొమ్మిది వేలు ఓట్లు వచ్చినాయి ముప్పై రెండు ఐదు సార్లు సిపిఐ గెలిచింది ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు అనుకుంటా తొమ్మిదిలో మాత్రం గోవర్ధన్ రెడ్డి గారు గెలిచారు గోవర్ధన్ రెడ్డి గారు మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయారు ఒకసారి నారాయణరావు అని ఓడిపోయాడు యూత్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు ఎనభై ఐదులో సిట్టింగ్ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి అయిన టికెట్ దొరకలే ఒకసారి మేము రెబల్గా చేశారు రెండు వేల పద్నాలుగులో మన గోవర్ధన్ రెడ్డి గారు డాటర్ ఓకే ఆయన బతుకుండగానే చేసింది బట్ ఇరవై ఏడు వేలంత వచ్చింది తర్వాత చనిపోయాడు గవర్తన్ మిత్రపక్షం వచ్చింది కనుక బిడ్డ పోటీ చేసింది ఆయన చేయలే అనుకునే రాజ్యసభ అనుకుంటా ఎమ్మెల్సీ రాజ్యసభ ఉండే సో వెంకటరెడ్డి గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చాడు షోకాజ్ నోటీకి జవాబు ఇచ్చాడు సెకండ్కో థర్డ్కో ఇచ్చాడు బిఫోర్ పోలింగే ఇచ్చాడు ఇప్పటివరకు దాని మీద మళ్ళీ సస్పెండ్ అనేది ఇప్పటివరకు జరగల సస్పెండ్ తర్వాత ఎక్స్పెల్ కనుక ఇప్పుడైతే అతనికి నాకుండే సమాచారం కాంగ్రెస్లో ఉండాలనే ఉంది అతనికి పార్టీ కూడా ఉన్న పరిస్థితిలో నల్గొండ జిల్లా ఖమ్మం అండ్ వరంగల్ నల్గొండ పన్నెండు ఖమ్మం పది అక్కడ పన్నెండు ముప్పై నాలుగు సీట్లో బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీటు లేదనే రాజగోపాల్ రెడ్డి వ్యూహం ప్రకారము రాజీనామాకు బీజేపీ చెప్పడం వల్ల చేసింది లేకపోతే అతనికి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు ఓకే మీకు తెలుసు హుజరాబాద్ అప్పుడు హుజరాబాద్ కంటే మాది వెనుకబడ్డ ప్రాంతము అక్కడ ఇచ్చిన ప్యాకేజీలు స్కీములు నాకు ఇస్తే నేను రాజీనామా చేసి ఎమ్మెల్యే పోటీ చేయను టీఆర్ఎస్ని గెలిపిస్తాను చెప్పాడు అతను అనుకోని పరిస్థితులు ఏదైతుందో ఆఫర్ ఒప్పుకోలేదు ఆయన కూడా బీజేపీలో చేరాలనుకున్నప్పుడు ఏదైతుందో కొంతమంది జనపడు వాళ్ళు రాజీనామా అనేది చెప్పారు రాజీనామా చేయాల ఆయన మెంటల్గా ఏదైతుందో బీజేపీలో చేరాలా కాంగ్రెస్కి ఏదైతుందో అధ్యక్షుడితో పొరగది పొద పొసగది దానికి ఏదైతుందో ఇక్కడ భవిష్యత్తు లేదు అక్కడ భవిష్యత్తు లేదని నేను ఓపెన్గా చెప్పాడు అంతకుముందు కానీ అతనికి శోకాసు చేయలే చేయలేదు సస్పెండ్ కూడా చేయలేదు ఈవెన్ రాజీనామా చేసే వరకు కూడా రాజీనామా చేసినా కూడా మేము ఇదివరకే సస్పెండ్ చేసినామని పాత డేట్ తోటి కూడా చెప్పలేదు చెప్పలేదు తో అది అది పక్కకు పెట్టండి వెంకటరెడ్డి గారు అయితే కాంగ్రెస్లో ఉండాలనే నిర్ణయం ఉంది తనకి ఓకే ఉంటాడు ఆయనకు నల్లగొండలో ఒకసారి ఓడిపోయాను నేను రెండు వేల పద్దెనిమిదిలో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో గెలిచాడు నాలుగు సార్లు ఐదోసారి ఓడిపోయినా మళ్ళీ గెలవాలి అక్కడి నుంచి అనేది ఎమ్మెల్యే చేయాలనేది ఉంది ఆయనకు ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది కదా రెండు వేల ఇరవై మూడులో తర్వాత ఎంపీ కదా తో కాకుంటే కూడా అక్కడ మైనార్టీ ఓట్లు కూడా ఉన్నాయి ఆయన మైనార్టీకి బాగా ఉంటాడు దాదాపు నేను అనుకుంటున్నా క్రిస్టియన్ ముస్లిం కలిపి ఓ క్రిస్టియన్ ఒక నాలుగైదు ముప్పై వేల పైన ఉంటాయి ముప్పై ఐదు నుంచి నలభై వేల ఓట్లు ఉంటాయి కొత్త ఇంకొక వన్ ఇయర్ వరకు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు అవుతారు కదా అది కొంచెం ఆయనకు ఇబ్బందికరంగా ఉంటుంది బీజేపీ చేస్తే కానీ ఇండిపెండెంట్ అనేది సపరేట్ థింగ్ అనుకోండి ఇంకా నిర్ణయం తీసుకోవాలి కానీ అతనికి స్టిల్ స్టిల్ నిన్నటి వరకు సమాచారము నాకుండే సమాచారము ఇప్పటి వరకు ఏదైతుందో నిర్ణయం తీసుకోలేదు కాంగ్రెస్ కనుక సస్పెండ్ చేస్తే అప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా చేస్తాడనేది మనం ఇప్పుడే చెప్పలేము కాంగ్రెస్ ఇప్పుడున్న స్థితిలో అతను కనుక బయటకు పంపిస్తే అన్నదమ్ములు ఇంకా కొంతమంది తీసుకొచ్చి ఖమ్మం నల్గొండలో ఈరోజు పన్నెండు పది వరంగల్లో వాళ్ళ ఎఫెక్ట్ ఉండదు ఖమ్మం నల్గొండలో వాళ్ళు మొబిలైజ్ చేసుకొని చేస్తే ఇరవై రెండులో ఏదైతుందో ఏడెనిమిది పది సీట్ల వరకు తెచ్చే అవకాశం ఉంది వాళ్ళు అంటే వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ ఇలా పొంగులేటి గారు కావచ్చు పొంగులేటి గారు అయితే బ్లాక్ అయిపోయింది కదా ఛాన్స్ లేదు కదా తుమ్ములకు ఛాన్స్ లేదు కదా అక్కడ సిపిఎం కదా ఎక్కడ పాలేరులో ఆల్రెడీ జెండా అని చెప్పాడు కదా ఏది కమ్యూనిస్ట్ జెండా అంటే సిపిఎంకి ఇస్తా అని చెప్పినట్టే కదా అక్కడ ఆయన సెక్రటరీ ఇక్కడ సెక్రటరీ అక్కడ సిపిఐ కొత్తగూడెం ఖమ్మంలో అజయ్ తీసేయలేరు వాళ్ళిద్దరికి ఏదైతుందో నో ఛాన్స్ ఇన్ ద టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు అయినప్పుడు ఆయన పార్టీలకి తీసేస్తే వీళ్ళందరినీ చేస్తాడు వాళ్ళకుండే మిత్రుత్వము సమకాలికులు అక్కడ జూపల్లి గారు కానీ ఇదంతా ఏదైతుందో ఆ రెండు జిల్లాల్లో ఎఫెక్ట్ అవుతుంది కనుక కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు నిర్ణయం తీసుకునేది కాక అతనికి రేపు పొజిషన్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు అరే మొన్న చేసింది కాదు సోకాల్స్ నోటీస్ అని మీరు అనొచ్చు స్టిఫిన్ ఏదైతుందో కాంగ్రెస్ ఆరులో ఉండే స్పిట్లో డెబ్బై ఏడులో డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీతో రాలా కాంగ్రెస్లో రాలా అతన్ని తీసుకొచ్చి ఏదైతుందో ఆమె ఫ్లోర్ లీడర్ అప్పుడు వైపు ఇచ్చేవాడినా అంటే కాంగ్రెస్ ఆరుకుండే ఈమె ఐకి తక్కువ మంది ఎంపీలు వచ్చారు ఎప్పుడైతే కర్ణాటక ఇక్కడ గెలిచిందో సెవెంటీ ఎయిట్ ఫిబ్రవరిలో మళ్ళీ జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్ ఈ ఛాన్స్ వచ్చింది మళ్ళీ ఈమె వైపు అంతా చేరి ఇక్కడ సత్యనారాయణరావు వీళ్ళంతా కాంగ్రెస్ ఆరులో ఉండరు అక్కడ స్టిఫిన్ కూడా కర్ణాటక ఆయనని తీసుకొచ్చి ఫ్లోర్ లీడర్ చేసిందండి పార్లమెంట్లో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మీద పోటీ చేశాడు సెవెంటీ ఎయిట్లో సెవెంటీ ఎయిట్ నవంబర్ ఆ డిసెంబర్ చిక్కుమంగళూరులో ముఖ్యమంత్రి చేశాడు రాజీవ్ గాంధీ జయపాల్ రెడ్డి గారు పోటీ చేశారు సోనియా గాంధీ గారు ఏదైతే ఉందో స్పోక్స్ కేంద్ర మంత్రి చేసిందండి రెండు యూపీఏ ప్రభుత్వంలో జయపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా తో అటువంటిది తనిఖీ రేపు ఏ సిసిలో పొజిషన్ వచ్చినా ఆశ్చర్యపడద్దు బీజేపీ కోసం ఇతన్ని కూడా రాజీనామా చేయించి ఒక ఎంపీ సీటు కూడా ప్రాక్టీస్ చేద్దాం మనం అని బీజేపీ అనుకుంటోంది అనేది ఒక వాదన అనుకోవచ్చు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్పకపోవచ్చు కానీ రాజీనామా చేసి బీజేపీ భువనగిరి కొట్లాడడం అనేది రిస్క్తో కొడుకున్న పని బీజేపీకి ఇప్పుడు దీని దెబ్బ పడ్డది రేపు టీఆర్ఎస్ గెలిచిందాన్ని కాంగ్రెస్ డిపాజిట్ పోతుందండి సపోజ్ మీరు రెడ్డి గారు కనుక రాజీనామా చేసి చేయిస్తే చేయించి గెలిస్తే ఫైట్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఉంటుంది అంతే సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నౌ సిచ్యువేషన్ ఎప్పుడు చేయాలి రాజీనామా ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్ కనుక రాజీనామా ఎప్పుడు చేయాలనే ఫిబ్రవరి మార్చిలో చేస్తేనే ఎన్నిక అవుతుంది ఇంకొక ఆరు నెలల తర్వాత చేస్తే ఎన్నిక వన్ ఇయర్ లోపల ఉంటే కాదు ఇప్పుడు ఎమ్మెల్యేలేదు అయిపోయింది ఇక పొజిషన్ ఎమ్మెల్యే ఎప్పుడు చేస్తే ఈ పది రోజులు ఎవరైనా రాజీనామా చేస్తేనే ఛాన్స్ బిఫోర్ నవంబర్ చేస్తేనే ఎన్నిక పెట్టచ్చు వన్ ఇయర్ అబోవ్ ఉంటాయి ఎమ్మెల్యేలు క్లోజ్ అయింది ఎంపీది ఆయనకు ఫిబ్రవరి వరకు ఛాన్స్ ఉంది ఫిబ్రవరి మరి నేను అనుకోను కదా అంటే ఆయన రాజీనామా ఆయన చేయడము చేయకపోవడం అనేది పక్క పెట్టండి బట్ బీజేపీ కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి దానివల్ల ఏదైతేందో ఇప్పుడున్న మునుగోడు వచ్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగి కాంగ్రెస్ డౌన్ అయింది బాగా ఓడిపోయినా కూడా ఉభయ కమ్యూనిస్ట్ లేకపోతే టీఆర్ఎస్కి అవకాశం లేకుండా క్లారిటీ కనపడుతుంది ఇక పైసలు అనేది అది పక్క పెడదాం దానికి ప్రస్తావన వేస్ట్ మనం అదే అందరూ పేపర్లు వచ్చింది అది పాత చింత చింతపండు ఏదో అంటారు అయిపోయింది ఉన్న సిచ్యువేషన్లో ఎలక్షన్ కనుక జరిగితే టీఆర్ఎస్ క్లియర్ ఎడ్జ్గా గెలుస్తుంది అక్కడ ఎక్కడ భువనగిరి భువనగిరి సీటు లోక్సభ ఈయన రాజీనామా చేస్తే డిస్టెన్స్ మీద కొడుతుంది ఫాలోడ్ బై బీజేపీ కాంగ్రెస్ డిపాజిట్ పోయినా సీరియస్ ఫైట్ నడిస్తాయి ఇద్దరు డబ్బులు ఖర్చు పెడుతుంది బీజేపీ ఈ రాజీనామా చేపిస్తే మళ్ళీ సీరియస్ మునుగోడు ఎట్లా జరిగిందో అట్లా జరుగుతుంది హుజరాబాద్ ఎట్లా జరిగిందో విడిగా ఇద్దరు ఈ రెండు పార్టీలు ఖర్చు పెడతాయి కనుక ఆ అవకాశం లేదు ఆయన రాజీనామా చేయడు ఇప్పుడున్న పరిస్థితిలో నాకు తెలుసున్న సమాచారం నేను మాట్లాడిన దాన్ని బట్టి కానీ ఆయన ఓన్లీ నియోజకవర్గము నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఇక ఇంటర్వ్యూలో ఈ పార్టీని తిట్టడో ఆ పార్టీని తిట్టడం కాదు ఖచ్చితంగా ఏసీసీ అవకాశం ఉంది అనేది నాకుండే సమాచారం ఆయన చెప్పింది కాదు అక్కడ చాలు అతన్ని సస్పెండ్ చేసే అవకాశం లేదు ఇక్కడితోటి ఆపేస్తారు అతనికి పొజిషన్ ఇచ్చినా ఆశ్చర్యపడొద్దు